ప్రైజ్ లందరికి దేవునామన వందనాలందరు బోనరా ఈ రోజు దినకు వాగ్దానం తప్పక మీ జీవితంలో నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను మీరు ప్రార్థన చేయండి యెహోవా యందు నమ్మకించువాడు సురక్షితముగా నుండును సామెతలు 29వ అధ్యాయం 25వ వచనం ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడటం ప్రారంభిస్తా ఉన్నాడు ఏమంటున్నాడంటే ఇదిగో చెప్తా ఉన్నాడు నా యందు నమ్మకించువాడు సురక్షితంగా ఉంటాడని చెప్పడం ప్రారంభిస్తా ఉన్నాడు ఒకసారి ఆలోచించండి దేవుని యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారిని దేవుడు తప్పక సురక్షితంగా ఉంచుతాడు అనే విషయాన్ని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేయడం ప్రారంభిస్తా ఉన్నాడు ఒకసారి ఆలోచించండి ఇంతకీ మీరు సురక్షితంగా ఉంటున్నారా లేరా ఒకసారి పరిశీలన చేసుకోండి భక్తుల మొదలుకొని కొత్త నిబంధన భక్తుల వరకు మనం చూడగలిగితే ఎవరైతే దేవుని విశ్వాసంతో నమ్మకంతో ఉన్నారో వారందరికీ దేవుడు సురక్షితాన్ని ఇచ్చాడు చాలా మంది అంటారు అప్పటి నుండి ఎవరు మరణించలేదండి అని అన్ని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు అంటే మరణం అనేది దేవుని చిత్తంలోనే ఉంది అనే సంగతి మర్చిపోకండి మరణించినంత మాత్రాన సురక్షితం లేదనుకోకండి అనారోగ్యం వచ్చినంత మాత్రాన సురక్షితం లేదనుకోకండి దేవుని చిత్తంలో ఎప్పుడైతే మనం మరణించాలని ఉందో ఎప్పుడైతే అనారోగ్యం రావాలందో అప్పుడు మాత్రమే మనకు కలుగుతుంది కానీ సురక్షితం అనేది ఏంటి ఎప్పుడు కలుగుతుంది అనే మాట దేవుడు తెలియజేస్తున్నాడు ఈ వాగ్దానం ద్వారా అంటే ఇదిగో నిన్ను కావాలని సాతాను శ్రమలోకి నెట్టివేసినప్పుడు కావచ్చు లేదా అనేక మంది నీ మీద పన్నాగాలు కట్టి అనేక మంది నిన్ను శ్రమలోకి నెట్టివేసినప్పుడు కావచ్చు అంటే అనుకోని పరిస్థితుల్లో అదేవిధంగా నీ తప్పిదముల వల్ల కావచ్చు మిగతా ఎటువంటి పరిస్థితుల్లో ఉండైనా నువ్వు యొక్క శ్రమలోకి కానీ కష్టంలోకి వెళ్ళినప్పుడు దేవుడు నీకు సురక్షితాన్ని ఇస్తాడు ఎలాగా అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్తా ఉన్నాను దానియేలుని మీరు గమనించండి దానియేలు మీద అనేకులు కక్ష కట్టి సింహాల బోన్లో నెట్టివేశారు అదే విధంగా ఒకసారి ఆలోచించండి సెంట్రక్ మెష్ అభ్యర్థుల మీద చూడండి అనేక మంది వారి మీద ఒక నింద మోపారు ఏంటి ఆ విగ్రహాన్ని పూజించట్లేదని వారిని కాస్త అగ్నిగుండంలో వేశారు చూడండి వాళ్ళని దేవుడు రక్షించండి ఒకసారి ఆలోచించండి వీళ్ళందరూ ఒక రోజున మరణించిన వాళ్ళు ఒకసారి వారందరినీ మనం చూడగలిగితే స్పష్టంగా మనకు అర్థమైంది ఇదే కదా ఇదిగో శత్రువుల చేత కానీ మిగతా వాళ్ళ చేత కానీ ఎప్పుడైతే హాని మనకు కలుగుతుందో వారిని దేవుడు సురక్షితంగా ఉంచాడనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతోంది ప్రేమిన దేవుని కుమారి కుమారుడా నీతో దేవుడు మాట్లాడేది ఏంటి అంటే నీవు కూడా దేవుని యందు నమ్మకంగా విశ్వాసం ఉండినట్లయితే ఎలాగైతే పాత నిబంధనలో భక్తులను దేవుడు ఎలాగైతే రక్షించాడో ఎలాగైతే సురక్షితంగా ఉంచాడో నిన్ను కూడా సురక్షితంగా ఉంచాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఒకసారి ఆలోచించేయండి ఇకనైనా ప్రార్థన చేయండి నమ్మకంగా ఉండండి ప్రార్థన చేద్దామా ప్రార్థన పరిశుద్ధుడా మోహనదుడు గొప్ప దేవుడు నీకు వందనాలు అయినా నీ బిడ్డలు దీవించండి ఆస్వాదించండి కృపలతో నింపండి అవును ప్రభు ఈ వాగ్దానం ద్వారా నేరుగా మీరు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నారు సురక్షితం అంటే ఏంటో ఎప్పుడు సురక్షితాన్ని ఇస్తారో మీరు స్పష్టంగా మీరు మాట్లాడారు అనేక మంది ఒక ఆలోచనలో ఏదో ఒక ఆలోచన పెట్టుకొని మరణిస్తున్నారు కదా దేవుడు మిమ్మల్ని కాపాడలేడా అనే మాట పలుకుతా ఉన్నారు ప్రభు దయతో ఈరోజు ఆ మాట గురించి కూడా మీరు తెలియజేసినందుకు వెళ్ళాల్సి స్తోత్రం అవును ప్రభు మరణించకండి నీ దగ్గరికి చేరేవాడు ఎవడు ఇదిగో పరలోక రాజ్యంలో ఉండగలిగిన వాడేవుడు నరకానికి వెళ్ళగలిగిన వాడేవుడు మరణం అనేది సహజంగా మీరు పెట్టిందే అనే విషయాన్ని ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవడానికి సహాయం దయచేయండి కృపా కనికరం చేత నింపండి వాగ్దానం వెంట ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రియమైన మిత్రులారా కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా సబ్స్క్రైబ్ చేసుకోనండి అదేవిధంగా ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్టయితే తప్పక వీడియోని లైక్ చేయండి ప్రియమైన దినబిళ్ళారా ఈ వీడియోని అనేక మందికి మీరు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు అనేకులను బలపరిచిన వారు అవుతారు ప్రియమైన దినబిళ్ళారా కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మందికి హెల్ప్ చేస్తా ఉన్నాం పేదలకు వెధవరాలకు అదేవిధంగా ఆరోగ్యం సరిగా లేని వారికి హెల్ప్ చేయడానికి మేము సిద్ధపడతా ఉన్నాం మీరు కూడా ప్రేరేపించబడితే తప్పగా మీరు మమ్మల్ని సంప్రదించండి ప్రభు మిమ్మల్ని దీవించిన గాక ఆస్వాదించిన గాక ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ